करोना महमारी కారణంగా డాక్టర్ల కొరతతో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగులకు వైద్యం అందడం లేదని సిపిఐ పార్టీ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ అన్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన జిల్లా కలెక్టర్ని కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సిబ్బంది లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి మీరు ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి వైద్యం చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము ఈ డాక్టర్ల నిరుత్సాహం పైన కూడా కలెక్టర్ వరకు కూడా మేము పోవాలని చెప్పి మా జిల్లా నాయకత్వాన్ని చెప్పి కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. ఇప్పటికైనా కానీ మీరు ముందుకొచ్చి వైద్యాలు బాగా చేయాల, వైద్యం బాగా చేసి అందరినీ కాపాడాలని చెప్పి డాక్టర్లకు పదే పదే మళ్ళీ నమస్కారం చేసి చేతులెత్తి ముట్టా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది ఏమాత్రం సరిపోరని మీ ఉద్దేశమా? చూస్తూ ఉన్నాం మేము. మేము కూడా అప్పుడప్పుడు పోతూ ఉన్నాం హాస్పిటల్కు. ఆడ చూస్తే వాతావరణం చూస్తే డాక్టర్లు చాలా భయపడి ఈ కరోనా మహమ్మారి భయపడి హాస్పిటల్కి కూడా రావడం మానేసి ఇళ్ళకి పరిమితం అయిపోయినారు. మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు భార్య పిల్లలు మేము కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను కూడా కాపాడే బాధ్యత మీకు ఉందని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీకి అడుగుతూ ఉంటాం. ఈ విషయం మేము మా జిల్లా నాయకత్వానికి కూడా చెప్పి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మేము కోరుతాము. ముఖ్యంగా ఎమర్జెన్సీ అయిన పేదవారికి ఎక్కువ మోతాదులో గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీ పెయిన్స్ కానీ ఈ విధంగా ఎక్కువ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి తప్ప వారికి వేరే దిక్కుండదు. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట వారు వెళ్ళి కలిసినప్పుడు అక్కడ డాక్టర్లు లేరని చెప్పి వారిని ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మళ్ళిస్తున్నటువంటి నేపథ్యంలో వారు మా వద్ద ఆర్థిక పరిస్థితి లేదు, మేము ఎవరితో చెప్పుకోవాలని చెప్పేసి వారికి అర్థం కాక ఇది ఏం చేయాలంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం. ప్రభుత్వం పైనుండి కూడా ఇప్పుడుండే ప్రభుత్వాన్ని కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము. పైనుండి కూడా పేద ప్రజలకు ఏమేమి ప్రభుత్వ హాస్పిటల్కు కావాలో మందులు కూడా సప్లై చేయాలి.